హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెమటోడిస్ భూమిలో చేసే విధ్వంసం గురించి నేను మీతో చెప్పబోతున్నాను. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నెమటోడిస్ మొక్కలకు చాలా హానికరంగా ఉంటాయి. అలాగే కొన్ని నెమటోడిస్ ఆరోగ్యానికి, మొక్కల యొక్క ఆరోగ్యానికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. వ్యవసాయం మరియు హార్టికల్చర్ అంటే ఈ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ క్రాప్స్కు సంబంధించి కావచ్చు, రెండింటిలో కూడా నెమటోడిస్ ప్రభావం చాలా హెవీగానే ఉంటుంది. ఇవి మొక్కలపై దాడి చేస్తాయి. హార్టికల్చర్లో కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ ఈ పంటల్లో వచ్చే నెమటోడిస్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రధానంగా మొక్కల మీద దాడి చేస్తాయి. పంటల్లో పంటకాలం అంటే మనం ప్లాంటేషన్ చేసిన టైంలో ఇవి ఏం చేస్తాయంటే మొక్కల మధ్య వైరస్ను కూడా వ్యాప్తి చేసే వెక్టర్స్గా పనిచేస్తాయి. అంటే ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి ఇది ఒక ఫంగస్ లాగా ఒక వైరస్ను కూడా క్రియేట్ చేస్తాయి అన్నమాట, అంటే కలిగిస్తాయి అన్నమాట. వాస్తవంగా ప్రాణాంతకమైన నెమటోడిస్లు కూడా ఉన్నాయి ఇందులో. అంటే ఒక వ్యవసాయానికి సంబంధించిన నెమటోడిసే కాదు, మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏదైనా సరే దీనికి కాదేది అనర్థం అన్నట్టు ఇది అన్నిటిలో ఉన్నాయి ఈ నెమటోడిస్. ఈ నెమటోడిస్ గుంపులుగా అంటే సమూహాలుగా ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఇవి తీవ్రమైన పంట నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ నెమటోడీలు ప్రతి సంవత్సరం వ్యవసాయపరంగా మ్యాక్సిమం 10% వరకు పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటిలో రూట్ నాట్ నెమటోడిస్ అనేవి అత్యంత ప్రమాదకరం. జనరల్గా మనం మిర్చి తోటలో చూస్తున్నవి ఇవే. కొన్ని నెమటోడీలు మొక్కలకు వైరస్ను కూడా కలుగజేస్తాయి. ఇవి వైరస్ యొక్క వెక్టర్గా పనిచేస్తుంది. అంటే ఏంటంటే ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్మెంట్ అన్నమాట. ఇకపోతే మన రెగ్యులర్గా చెప్పుకునే వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్ని మరియు వేరుపురుగును సైతం ఈ నెమటోడిస్ భూమిలోనే అంతం చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉంటాయి. అర్థమైందో లేదో, వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్ ప్లస్ వేరుపురుగు మీద కూడా ఇవి దాడి చేస్తాయి. ఈ వీడియోలో ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చూపిస్తున్నాను, చూడండి. దాడి చేసి ఈ నెమటోడిస్ చంపేస్తాయి. ఎందుకంటే దీనికి కొనలాంటి మూతుండిద్ది, ఒక ముళ్ళులాగా ఉండిద్ది, చొచ్చుకొని వెళ్ళిపోవటం. ఇంకా ఇకపోతే ఈ నెమటోడిస్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, అంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే అన్ని పంటలపై వీటి ప్రభావం ఉంటుంది. ఇవి వాస్తవానికి కంటికి కనిపించినటువంటి నులుపురుగులు. ఇవి ఎక్కువ తడి నేలల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. వీటి ఆవాసాలు ఏంటి? మొక్కల యొక్క వేర్లు మరియు కాండం మీద బెరళ్ళు ఉంటాయి. వీటి మీద దాడి చేసి మొక్కను చంపేస్తాయి. ఇవి వేరుల్లో వీటికి ఫీడింగ్ ఎలా అంటే ఇవి వేరుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వేరుల నుంచి నీటిని, వీటికి కావాల్సిన పోషకాలని మొక్కల నుండి ఆహారంగా తీసుకుంటాయి. వేరుల్లో లోపలికి వెళ్ళినప్పుడు ఇవి ఆహారంగా లోపల ఉన్న వేరుల్లో ఉన్న నీరుని ప్లస్ పోషకాలని తీసుకొని వీటిని ఎనర్జీని పెంచుకుంటాయి అన్నమాట. ఈ నెమటోడిస్ అటాక్ చేసినటువంటి మిరపు తోటలు భారీగా నష్టం కలగాల్సింది. పెరుగుదల ఆగిపోతాయి, వేరు వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది, మొక్కలు చనిపోతాయి. ఈ నెమటోడిస్ ఎంత శక్తివంతమైన అంటే భూమిలోనే నల్లతామర పురుగుని, వేరు పురుగుపై దాడి చేసి, వేర్ల మీద దాడి చేసి దేన్నైనా చంపగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి ఈ నెమటోడిస్. కాబట్టి పవర్ జీ వాడుకోవడం వల్ల భూమిలోనే ఈ నెమటోడిస్తో పాటు నల్లతామర పురుగు అవశేషాలు, గుడ్లు, లార్వాని, వేరు పురుగుని కంట్రోల్ చేసుకొని మేలైన దిగుబడిని పొందాలని ప్రతి రైతును నేను ఆశిస్తున్నాను. ఈ పవర్ జీ వాడుకోండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.